2019 నుంచి 2024 వరకు హత్యలు, దాడులు, అత్యాచారాలు, దమనకాండలు, విధ్వంసాలు, విద్వేషాలు ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసేసి దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. అసలు మీరొద్దు, మీ పార్టీనే వద్దు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 11 సీట్లతో కూర్చోపెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ పార్టీకి దక్కలేదు. దాన్ని ఎందుకు అలా చేశారు అని చెప్పి వాళ్ళు పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి, ఎందుకు ఇలా జరిగిందని పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి తెల్లారే శవరాజకీయాలకి దిగారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో దాడులు చేస్తున్నారు మా మీద అని చెప్పి కొత్త శవరాజకీయం స్టార్ట్ చేశారు. అసలు వైసీపీ పార్టీ అంటేనే ఏడుపుగొట్టు శవరాజకీయాల పార్టీ అని చెప్పి రుజువయ్యింది. అసలు ఆ పార్టీ పుట్టిందే శవరాజకీయాలతో. రాజశేఖర రెడ్డి గారి శవంతోనే ఆనాడు సంతకాలు సేకరించి రాజకీయం చేసిన దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఎవరూ చనిపోకపోయినా కూడా ఓదార్పు యాత్ర పేరుతో శవరాజకీయాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. తర్వాత 2019 బాబాయ్ శవాన్ని అడ్డు పెట్టుకొని శవరాజకీయాలు చేసి ఒక్క ఛాన్స్ పేరుతో ఏదో ప్రభుత్వం ఫామ్ చేసుకోవటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే శవరాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఏకంగా ఉపరాష్ట్రపతి గారిని కూడా కలిసి ఢిల్లీలో శవరాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఏదో తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుంది, మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి లేని విషయాలు మళ్ళీ నమ్మబలికే విధంగా మాట్లాడటం నిజంగా సిగ్గుచేటైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అసలు శవరాజకీయాలు అంటే ఎలా ఉంటాయో మీకు చెప్తాను, దాడులు అంటే ఏ రకంగా ఉంటాయో చెప్తాను. మా కార్యకర్తల పైన కానీ మా పార్టీ పైన కానీ ఏ రకంగా దాడులు చేశారో వాటిని దాడులు అని అంటారు అని చెప్పి మీకు గుర్తు చేయడానికే ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ అటెండ్ అవ్వటం జరుగుతుంది. పల్నాడు జిల్లాలో తోట చంద్రయ్య అనే మా కార్యకర్తని జై జగన్ అని అంటావా లేదా అని చెప్పి అడిగి, జై జగన్ అని నేను జై చంద్రబాబు అనే అంటాను అని మాట్లాడినందుకు తోట చంద్రయ్య గారిని అక్కడికక్కడే నరికి చంపేశారు. దాన్నే హత్య అంటారు, దాడులు అంటారు. అలాగే పల్నాడు జిల్లాలో కంచర్ల జల్లయ్య యాదవ్ అనే అతన్ని ఇదే రకంగా నరికి చంపేయటం జరిగింది. అదేవిధంగా దాచేపల్లిలో మాజీ సర్పంచ్ పరిశెట్టి అంకులు, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సర్పంచ్ని దాడి చేసి కత్తితో నరికి పొట్టలో పేగులు బయటికి వచ్చేలాగా మీరు హత్య చేశారు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. ఆ రకంగా వాటిని దాడి చేయటం, హత్యలు చేయటం అని అంటారని చెప్పి మీకు చెప్పదలుచుకున్నా. అలాగే అమర్నాథ్ గౌడ్ని, మా అక్కను ఏడిపించదురా బాబు అని చెప్పి నోరు తెరిసి తమ్ముడిగా అడిగినందుకు నోట్లో గుడ్డలు కుక్కి పెట్రోల్ పోసి చంపేశారే తెల్లవారుజామున, దాన్ని కక్ష రాజకీయం, దాడి చేయటం, చంపడం అనేది దాన్ని అంటారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్తో హనుమాయమ్మ అనే ఒక ముసలావిడిని గుద్దించేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద మాజీ ముఖ్యమంత్రి వారు, జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు వారు, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద మీ ఎమ్మెల్యే జోగి రమేష్ని దాడికి పంపించారు మీరు, వాటిని దాడులు అని అంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే మా పార్టీ ఆఫీస్ పైన మీరు మధ్యాహ్నం పూట నిస్సిగ్గుగా వచ్చి దాడి చేసి మా సోషల్ మీడియా పర్సన్, ఒక చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తి బద్రి అనే అతన్ని తల పగల కొట్టారు. ఎదురొచ్చిన వాళ్ళందరినీ, మా నాలెడ్జ్ కమిటీలో ఉన్న వాళ్ళందరినీ కూడా, వాళ్ళను కూడా చితకబాదారు. దాన్ని దాడి అని చెప్పి అంటారు. అదేవిధంగా పట్టాభి గారిని ఏ రకంగా చేశారో మీకు నేను గుర్తు చేయాల్సిన పని కూడా లేదు. అలాగే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఒక దళితుణ్ణి చంపేసి పార్సిల్ చేశారు,
దాన్ని దాడి శవరాజకీయం అని చెప్పి అంటూ ఉంటారు అంటారు. అదేవిధంగా మాస్క్లు, మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ని పిచ్చోడి ముద్ర వేసి, దాడి చేసి పిచ్చోడి ముద్ర వేసిన హీన చరిత్ర కూడా మీదే అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఓం ప్రకాష్, చిత్తూరు జిల్లా, మద్యం గురించి, కల్తీ మద్యం గురించి ప్రశ్నించినందుకు తెల్లార శవమై తేలాడు. ఇంతవరకు అతను చంపారో ఆత్మహత్య చేసుకున్నారో కూడా తెలియని పరిస్థితి తీసుకొచ్చారు. అదేవిధంగా ఇసుక, అక్రమ ఇసుక గురించి మాట్లాడినందుకు చేనేత వర్గానికి సంబంధించిన ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అనే వ్యక్తిని రాళ్లతో దాడి చేసి నరికి చంపారు. అదేవిధంగా విజయనగరం జిల్లాలో రాజాంలో కృష్ణా మాస్టర్ గారు వైసీపీలో, కేవలం వైసీపీలో చేరలేదని చెప్పి అతని దాడి చేసి కారుతో గుద్దించి చంపేశారు. అతన్ని ఆ మాస్టర్ గారిని శ్మశానానికి తీసుకెళ్తే 10,000 మంది పైగా అటెండ్ అవ్వడం జరిగింది, ప్రజలే అటెండ్ అవ్వడం జరిగింది. ఆ రకంగా దాడి చేసి చంపేశారు. ఇవన్నీ కాకుండా పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత మాచర్లలో కానీ, నరసరావుపేటలో కానీ, తాడిపత్రిలో కానీ, ఇతర జిల్లాల్లో కానీ, రాయలసీమ జిల్లాల్లో కానీ ఎంత అరాచకం చేశారు మీరు, ఎంత దాడి చేశారు మా వాళ్ళ మీద. మా సార్ మా నోళ్ళు కట్టించేస్తూ ఉంటారు, చంద్రబాబు సార్ దేనికైనా దాడి పరిష్కారం కాదు, చట్టపరంగా వెళ్ళాలి, చట్టపరంగా శిక్ష పడాలి అని చెప్పి ఎప్పుడు నూరి పోస్తూ ఉంటారు మాకు. మేము దాడులు చేశామని, మా కార్యకర్తలు దాడులు చేశారని చెప్పి శవరాజకీయాలు చేయడానికి మళ్ళీ పూనుకుంటే మాత్రం ఖబర్దార్ వైసీపీ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమన్వయం పాటిస్తున్నారు, అధినాయకుడు మాటకి కట్టుబడి ఉన్నారు. కక్ష రాజకీయాలు వద్దు అని లోకేష్ గారు చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నారు. ఈరోజు శవరాజకీయ దాడులు చేస్తున్నామని చెప్పి ఉపరాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళడం ఏంటి, మీరు మెమరాండాలు ఇవ్వటం ఏంటి, ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేయటం మానుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి వైసీపీని ఇలాంటి శవ రాజకీయాలు చెయ్యొద్దు, చేస్తే మాత్రం మామూలుగా ఉండదు, ఖబర్దార్ అని చెప్పి ఈ విషయం చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మీకు నేను ఒక విషయం మర్చిపోయాను, దాడులు అంటే ఎలా ఉంటాయో 2019 నుంచి 2024 వరకు మీరు చేసిన దాడులు ఇప్పుడు మేము ఒక వీడియో ద్వారా కూడా మేము చూపిస్తున్నాం. జగన్ దొంగ, అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న రైల్వే ట్రాక్ కింద పడి చెయ్యని దొంగతనం అంటగట్టినందుకు, దాడి చేసినందుకు. ఇవి దాడులు, మీరు చేసే దాడులు ఇవి, మీరు చేసే శవ రాజకీయాలు ఏ పార్టీ కూడా చేయదమ్మా. మాట్లాడేటప్పుడు, ఎవరికన్నా రిప్రజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు 1-4 సార్లు మీరు ఆలోచించుకొని చేయండి.
మళ్ళీ ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. చట్టపరంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.